ఇక ముంబై నటి కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కాదంబరి జత్వానిని అరెస్టు వ్యవహారంలో నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ డీసీపీ విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై విచారణకు ఆదేశించారు. కేసు నమోదు దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్టు గుర్తించారు. వీటిపై నివేదికను రూపొందించి డీజీపీకి అందజేశారు. పోలీస్ అధికారులపై నటి చేసిన తీవ్ర ఆరోపణల దృష్ట్యా నిజాలు నిగ్గుదేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ శ్రవంతి రాయ్ను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 4 రోజుల్లో శ్రవంతి రాయ్ నివేదిక ఇవ్వనున్నారు. కాగా నటి కాదంబరి ఈ కేసు విచారణ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ విజయవాడ వచ్చి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి వివరాలు వెల్లడించనున్నారు. అనంతరం జత్వాని నుంచి విచారణాధికారి శ్రవంతి రాయ్ వివరాలు రాబట్టనున్నారు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్ శివ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన నటి గురించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చర్చించుకుంటున్నారు. ఏదైతే ముంబై నటి కేసుకు సంబంధించిన ఆ ఉచ్చు కూడా వైసీపీ ప్రభుత్వానికి బిగించుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముంబై నటి కేసు కేసుపై కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారు చాలా సీరియస్ గా తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే గత 4 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ని కుదుపు కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2 ఐపీఎస్లు ఓ ప్రభుత్వ మాజీ సకల మంత్రి అని అంటారు ఆయన గాని, ప్రస్తుతానికి దాదాపుగా 2 ఐపీఎస్లు గాని, మరో 25 మంది పోలీస్ అధికారులు గాని, మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ని ఓ బిగ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని కూడా కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కోడే కూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆదేశాలు పాటించామన్న కోణంలో కూడా అధికారులు చేశారంటూ టీడీపీ నాయకులు గాని టీడీపీ మంత్రులు గాని ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఓ ప్రముఖ ఇండస్ట్రీ లిస్ట్ ని కాపాడటం కోసమే ఇదంతా కూడా జరిగిందని కూడా ఒక పక్క ప్రచారం జరుగుతూ ఉండగా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీనికి చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ముంబై నటి కేసుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, ముంబై నటి అయిన కాదంబరి జత్వానిని అరెస్ట్ వ్యవహారంలో నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా గాని డీసీపీ విశాల్ గున్ని చుట్టూ గాని ఉచ్చు పూర్తి స్థాయిలో బిగించుకుందనే చెప్పుకోవాలి. ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంపై దీనిపై డీజీపీ ద్వారకా తిరుమల రావు కూడా విచారణకు ఆదేశించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు కూడా గుర్తించారు. వీటిపై నివేదికను కూడా రూపొందించడానికి డీజీపీ ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసు అధికారులపై నటి చేసిన తీవ్ర సంచలన ఆరోపణల దృష్ట్యా నిజాలు నిగ్గదీల్చేందుకు కూడా ఓ మహిళా అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది. సీసీఎస్ ఏసీపీ శ్రవంతి రాయ్ని విచారణ అధికారిగా కూడా ప్రభుత్వం నియమిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 4 రోజుల్లో శ్రవంతి రాయ్ నివేదిక ఇవ్వమని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఆమె నిన్న రాత్రి విజయవాడ
చేరుకున్నారు, ఏదైతే ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు, విజయవాడ వచ్చి ఆ మీడియాతో మాట్లాడుతూ కూడా తన యొక్క బాధని అర్థం చేసుకోమని, తనని చాలా హింస పెట్టారని, తనని చాలా ఇబ్బంది పెట్టారని, ఆ తాను ఇలాంటి బాధలు ఎప్పుడు పడలేదని ఊహించని పరిస్థితుల్లో తనని తీసుకొచ్చి ఆ ఇరికిచ్చి బంధించి తనని నానా రకాలుగా చిత్రహింసలు పెట్టారంటూ కూడా ఆమె రాత్రి ఆ మీడియా ముందు వాపోయింది. అయితే ఏదైతే జత్వానీ నుంచి విచారణ అధికారి సేవంతి రాయ్ ఆ పూర్తిగా నేడైతే వివరాలు రాబట్టనున్నారు, విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా ఆ తదుపరి చర్యలు కూడా ఉంటాయని సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అయితే ఆ ఏదైతే ఆ ముంబై నటి ఉందో, ముంబై నటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో, కాదంబరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆ ఉచ్చు బిగించుకుందని కూడా చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి గైడ్ లైన్స్ కానీ పూర్తి అధికారాలు కానీ ఆ స్రవంతి రాయ్ పోలీస్ కమిషనర్ సిసిఎస్ అధికారి స్రవంతి రాయ్కి బాధ్యతలు అప్పచెప్పారు. అసలు ఎక్కడ కాదంబరికి సంబంధించి కేసు మొదలైందనే దాని మీద నేడు విచారణ మొదలు పెట్టనున్నారు. ఆ ముంబైకి పోలీస్ అధికారులు ఎందుకు వచ్చారు, ఎవరెవరు పోలీస్ అధికారులు వచ్చారు, వచ్చి ముంబైలో ఏమి విచారణ చేశారు, ఆ ముంబైలో కోర్టులో కూడా ఆ కాదంబరిని హాజరుపరిచి కోర్టులో అక్కడి నుంచి ఆ పాస్పోర్ట్ తీసుకొని ఆమెను అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ఇంకొక గొప్ప ప్రాధాన్య అంశం ఏంటంటే అధికారులు అందరూ కూడా ఆ ముంబైకి వెళ్ళటం ఫ్లైట్ లోనే వెళ్ళారు, అలాగే ముంబై నుంచి రావటం కూడా ఫ్లైట్ లోనే వచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి, ఆయనతో పాటు మరొక ఆ డిఎస్పి స్థాయి అధికారి కానీ, మొత్తానికి మూర్తి కానీ, ఆ విశాల్ గుణి మూర్తి ఇరువురు కూడా ఆ ఫ్లైట్ లో వెళ్ళి ఆ సిబ్బందితో పాటు ముంబై చేరుకున్నారు. ముంబైలో కాదంబరిని, ఆమె కుటుంబ సభ్యులు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఆ పోలీస్ స్టేషన్ లో సిఐకి సమాచారం ఇచ్చి స్థానిక సిఐ పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇరువురు కలిసి కూడా ఆమెను అదుపులోకి తీసుకొని ఆ ముంబై కోర్టులో హాజరుపరిచారు. ముంబై కోర్టు నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా కోర్టులు హాజరు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. హాజరుపరిచిన పరిస్థితి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని కోర్టు ఆమెకి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు, 14 రోజులు రిమాండ్ విధించారు. 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆమెకు అక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఓ సినిమా స్థాయిలో సినిమా చూపించారని, ఆ ప్రముఖ ఇండస్ట్రీ లిస్టు కు సంబంధించి ఆ కొడుకుపై ముంబైలో కేసు పెట్టారు. ఆ కేసు విత్డ్రా కావాలనంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ కేసు విత్డ్రా అయితే, ముంబైలో ఉన్న ఆ కేసు విత్డ్రా చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు కూడా ఆ పక్కదారి పోయే పరిస్థితి ఉందని, పూర్తిగా ఏదైతే అప్పటికీ వాళ్ళు 2 సార్లు ఆ కోర్టుకి బెయిల్ కోసం పెట్టుకోక కోర్టు కూడా 2 సార్లు బెయిల్ అయితే తిరస్కరించిన పరిస్థితి ఉంది. 3వ సారి ఏదైతే ఆ బెయిల్ కు పెట్టుకున్నారో ఆ పెట్టుకున్న నేపథ్యంలో అప్పటికే ఆమె ముంబైలో కేసుకు సంబంధించి విత్డ్రా చేసుకున్నట్టు పేపర్ల మీద కూడా సంతకాలు పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఆ సంతకాలు పెట్టుకున్న తర్వాత ఆమెకి కోర్టులో నుంచి ఇక్కడ బెయిల్ వచ్చి ఆమె తిరిగి ఆ ముంబై వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. తమని అరెస్టు చేసి తమను అదుపులోకి తీసుకున్న సమయంలో తమ దగ్గరున్న పూర్తి ఆ సెల్ ఫోన్ లో ఉన్న డేటా కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మొత్తం కూడా పోలీస్ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని, ఇంత మటుకు తనకి ఇవ్వలేదని, దానిలో ఉన్న డేటా కూడా మొత్తం మాయం చేసి ఉంటారేమోనని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైతే ముఖ్యంగా ఆ ఐపీఎస్ అధికారి విశాల్ గుణి కానీ, డిఎస్పి మూర్తి కానీ వీరిరువురు కూడా వీరిరువురు ఆధ్వర్యంలో ఆమెను తీసుకొచ్చినట్టు తెలుస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆమె యొక్క వస్తువులు కానీ, ఆమె పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను, వాటిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినట్టు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా నేడు ఆ సిపి కార్యాలయంలో దీనికి సంబంధించి పూర్తి వివరణ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఆ విచారణ అధికారిగా స్రవంతి రాయ్ ని నియమించారో, స్రవంతి రాయ్ పూర్తిగా ఆ నటి కాదంబరి దగ్గర నుంచి పూర్తి వివరాలు అయితే సేకరించే పనిలో పడబోతున్నట్టు మనకు అర్థమవుతా ఉంది శివ. అయితే అయితే నాగేశ్వర్, ఈ మొత్తం వ్యవహారంలో సజ్జల పాత్ర ఏంటి? సజ్జల మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, అలాగే ఈ కేసులో ఒకవేళ కనుక తేలితే సజ్జల కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగానే చెప్పుకోవాలి శివ. ఏదైతే ఆ కుక్కల నాగేశ్వరరావు అనే వ్యక్తి కృష్ణా జిల్లాలో ప్రాముఖ్యమైన వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకుడు వ్యక్తి, ఆయన ప్రస్తుతం మృతి చెందారు. అయితే ఆయన కొడుకైన విద్యాసాగర్ ఎవరైతే ఉన్నాడో, కుక్కల విద్యాసాగర్ కి సంబంధించి ఆయన ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా నిలుచున్నాడు. ఆయన ఇచ్చిన కేసు రిపోర్ట్ మీద ఆధారపడే ఈ అధికారులు అందరూ కూడా ముంబై వెళ్ళి ఆ నటిని తీసుకొచ్చిన, కాదంబరిని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది.
అయితే ఏదైతే ఈ విద్యాసాగర్ ఇచ్చిన ఆ కేసుకు సంబంధించి కూడా ఎలా కేసు నమోదు చేయాలి, అధికారులు ఎలా వెళ్ళాలి, అధికారులకు సంబంధించి ఎలాగ నడుచుకోవాలనేది పూర్తి గైడ్లైన్స్ మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినట్టు చర్చించుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా మొత్తం కూడా దీనికి ప్రముఖంగా వినపడుతున్న వ్యక్తి, ప్రముఖంగా నడిపించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. అయితే ఏదైతే ఆ ప్రముఖ ఇండస్ట్రీ లిస్టు ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర గాని ఆయన పైన ఉండే వ్యక్తి దగ్గర గాని వచ్చినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళు ఇచ్చిన ఆదేశాల లిస్టు కొడుకుని ఈ కేసు నుంచి బయటకు పడేయడం కోసం ఈ నటిని ఇరికించారని, ఈ నటితో కూడా అతన్ని పరిచయం పెంచుకోవడానికి ఎవరైతే కుక్కల నాగేశ్వరరావు కొడుకు ఉన్నాడో ఆయన వైసీపీలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఆయన 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి కూడా ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో కీలక పాత్ర పోషించడానికి, వైసీపీ ప్రభుత్వానికి దగ్గర అవడానికి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి మాటలతోనే, ఆయన ఆదేశాలతోనే ఆయన ఈ వ్యవహారం మొత్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఆయన ఇచ్చిన రిపోర్టు మేరకే ఈ కేసు నడిపినట్టు భాగవతం కూడా మొత్తం బయటపడతా ఉంది. దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎవరైతే ఈ కేసు పెట్టిన వ్యక్తి ఉన్నారో ఈ వ్యక్తిని కానీ, ఆమె కొన్న ల్యాండ్ కు సంబంధించి మరొక ఇద్దరు వ్యక్తులు కానీ, మొత్తంగా వీరందరికీ కూడా ఉచ్చు బిగుతుందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఐపీఎస్ అధికారులతో పాటు, విద్యాసాగర్ తో పాటు, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఈ ల్యాండ్ కు సంబంధించిన కొంత గొడవ జరిగినట్టు తెలుస్తుంది. వీరందరినీ కూడా ఈ స్రవంతి రాయ్, ఎవరైతే విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్ ఉన్నారో ఆమెని, ఆమె వీరందరినీ కూడా విచారించే అవకాశాలు అయితే మెండుగా కనపడుతున్నాయి. అలాగే వీరిపై పూర్తి స్థాయిలో ఉచ్చు బిగించుకొని కేసు నమోదే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు శివ. ఓకే ఓకే నాగేశ్వర్, థ్యాంక్ యూ.